శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. ఈరోజు మన టాపిక్ ఏమంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతిజ్ఞ కన్నా ఆయన భక్తులు చేసే ప్రతిజ్ఞకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు. ఎట్లా అంటే, ఇది ఒక ఘటన జరిగిందనమాట మహాభారతంలో. ఎట్లా అని చూద్దాం మనం ఈరోజు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం మొదలవటానికి ముందు ఆయన నారాయణ సైన్యంని, మొత్తం సైన్యంని దుర్యోధనుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అర్జునుడు, నాకు నువ్వు మాత్రం వస్తే చాలు అని కృష్ణుడిని అడుగుతాడు. కాబట్టి కృష్ణుడు, నేను నీకు సారథిగా వస్తాను, అంటే పాండవుల పక్షంలో నేను వస్తాను, కానీ నేను ఆయుధాలు ఏది ముట్టుకోను, ధరించను, ఆయుధాలు ఏది ధరించను, అంటే నేను యుద్ధం చెయ్యను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు భీష్మాచార్యారు ఉన్నారు కదా, ఆయన సరదాగా చెప్తున్నారు, అయితే కృష్ణ, నేను నిన్ను ఆయుధం, నువ్వు ఆయుధం తీసేలాగా నేను చేస్తా అంటున్నారు. అనేసరికి కృష్ణ పరమాత్మ నవ్వుతూ చూద్దాం అనేసి ఇంకెళ్ళిపోతారు. భీష్మాచార్య చెప్తున్నారు, నువ్వు ఆయుధం ఎత్తుతావు అని చెప్తారు కృష్ణ పరమాత్మ. నేను ఆయుధం ఎత్తను, ముట్టుకోను, నేను జస్ట్ సారథిగా ఉంటా అంతే అని ఇది అగ్రిమెంట్ అన్నమాట చేసుకొని వెళ్తున్నారు. వన్స్ యుద్ధం అన్నీ మొదలైన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ డే మీకే తెలుసు అర్జునుడు ఏం చెప్తాడు, అక్కడ నిందించునున్న వాళ్ళందరూ నా చుట్టాలు, నాన్న, తమ్ముళ్ళు, ఇంకా మా తాతలు, పెద్ద నాన్న, చిన్న నాన్న, బాబయ్య, అంటే ఇంకా మామ, ఇంకా మన సంబంధికాలందరూ నించునున్నారు, ఇంకా నా పిల్లలు కూడా, అంటే కౌరవుల్ని పిల్లలందరూ కూడా పాండవులకు కూడా పిల్లల్లాగానే కదా, సో నా పుత్రులు అందరూ కూడా నించునున్నారు, నా బంధువులు, మిత్రులు, ఇంకా నా గురువులు, గురుస్థానంలో ఇంకా ఎన్ని మంది ఉన్నారు కదా, కృపాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య కూడా తాతాకం గురువునే కదా, సో అస్సలు నేను యుద్ధం చెయ్యను అని కూర్చుని పోతాడు కదా. అప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేయడం అదన్నీ జరుగుతుంది కదా. అప్పుడు యుద్ధం అని అయ్యేసరికి ఒక స్టేజ్లో ఏమైపోతుంది, భీష్మాచార్యార్ని చంపమని ఆజ్ఞ చేస్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, నేను బాణం వెయ్యను, భీష్మాచార్య మీద వెయ్యను అని కూర్చుని పోతాడు. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది, నేను నీకు అంత చెప్పాను కదా, భగవద్గీతోపదేశం మొత్తం చేశాను, అయిపోయింది, అంటే కృష్ణుడు ఆయన దేవుడే అని చూపించి విశ్వరూపం అన్నీ అర్జునుడికి చూపించి అన్నీ అయిపోయింది అన్నీ. మళ్ళీ మధ్యలో ఇట్లా అర్జునుడు వచ్చి, నేను ఇట్లా బాణం వెయ్యను, ఆయన నా తాత, ఆయన నా గురువు అని చెప్తూ కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు, వెయ్యి వెయ్యి, బాణం వెయ్యి, బాణం వెయ్యి అంటే అస్సలయ్యను అంటున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కావాలనే ఏం చేస్తాడు, కోపం వచ్చినట్టు నటిస్తాడు, ఓకే నువ్వు వేయకపోతే నేనే ఆయనని చంపుతా, భీష్మాచార్యాన్ని అని చెప్పి రథం నుంచి కింద దూకేస్తాడు. కింద దూకి రథంని, ఒక చక్రంని ఎత్తేస్తాడు. ఎత్తి ఇంకా దాన్ని తల మీద పెట్టుకుని పరిగెడుతూ వెళ్తాడు. అసలు ఆ రూపం ఎట్లా ఉంది అంటే, అసలే నల్ల రంగు కదా, కృష్ణ పరమాత్మ నల్లగుంటాడు, అవతారమే కృష్ణ అంటేనే నల్ల, బ్లాక్ అని అర్థం. ఎట్లా ఉన్నాడంటే, మొత్తం చెమటలు, చెమటలు అంట, ముఖం మొత్తం చెమటలు, ఇంకా ఒకటే దుమ్ము, అక్కడ యుద్ధరంగం ఎట్లా ఉంటుంది, దుమ్ము దుమ్ము, ఒకటే దుమ్ము. ఇంకా కృష్ణ పరమాత్మని ఆ జుట్టు ఎట్లా ఉందంటే, కిరీటం అన్నీ కింద పడిపోయింది, కింద పడిపోయి గిరజాల జుట్టు అన్నమాట, అంటే కర్లీ హెయిర్, అదేమో భుజం దాకా అట్లా దిగి ఇదై ఉంది. ఇంకా ఆ రథం నడపడంలో అంత స్పీడ్కి దుమ్ము మొత్తం ఆ చెమట మీద పడి ఆ నల్ల రంగు ముఖం, ఇంకా ఆ దేహం, ఆ భుజం అన్నీ మొత్తం కూడా నల్ల రంగు, ఇంకా దాంట్లో చెమట, ఇంకా దాంట్లో దుమ్ము అన్నీ పడి, ఇంకా వచ్చి ఇప్పుడు శత్రు సైన్యం నుంచి వాళ్ళు బాణాలు అదన్నీ వేసేసరికి ఈయన మీద అక్కడక్కడ స్క్రాచెస్,
అక్కడక్కడ రక్తం కారుతుంది, ఇట్లా అన్నీ అక్కడ అన్నీ చూపిస్తాడనమాట. డ్రామాలాగా ఒక సీన్ మీరు అలా ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇట్లా ఒక బ్యూటిఫుల్ ఒక అపీరెన్స్లో మన కృష్ణ పరమాత్మ రథం నుంచి దూకి కింద దిగి చక్రం ఒక రథం నుంచి ఒక చక్రంని పీకి ఇంకా తల మీద పెట్టుకుని ఇట్లా చుట్టుతూ దాన్ని తిప్పుతూ ఇంకా నేను భీష్మాచార్య మీద దీన్ని నేను ప్రయోగం చేయబోతున్నా అనేసి దాన్ని పట్టుకుని పరిగెడతాడు భీష్మాచార్యాన్ని చంపడానికి. అప్పుడు భీష్మాచార్యులు ఎట్లా చూస్తారు, చూసి ఆయన కింద కూర్చొని పోతారు, అంటే బాణాలని కింద పడేసి, ఆహా ఏమి ఒక అద్భుతమైన రూపం ఇది, ఈ రూపం నేను ఎప్పుడు చూడలేదు, నా కోసం కృష్ణ పరమాత్మ అంటే నేను ఆయుధమే ఎత్తను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ నా కోసం ఆయుధం ఎత్తేశాడు, అంటే నేను చెప్పిన మాటకి వాల్యూ ఇచ్చి, అంటే ఆయన భక్తుడు కదా భీష్మాచార్యారేమి కృష్ణ ద్వేషి విష్ణు ద్వేషి కాదు, విష్ణుని భక్తుడే. సో కృష్ణుడిని భక్తుడైన భీష్మాచార్యార్ని ప్రతిజ్ఞ, ఆయన ఏం ప్రతిజ్ఞ చేశాడు, నేను నిన్ను యుద్ధరంగంలో ఆయుధం నిన్ను చేతిలో నువ్వు ఎత్తేలాగా చేస్తా అన్నారు. సో నా కోసం నువ్వు ఆయుధం ఎత్తేసావా, ఆయుధధారి అయిపోయావా, ఆయుధ ధారణం చేసావా అని ఇంత సంతోషంగా ఆయనని చూస్తూ అట్లా నీల్ డౌన్ చేసి అలా కూర్చుని పోయారు చెయ్యి మొక్కుకొని. అప్పుడు అర్జునుడు వద్దు వద్దు కృష్ణ వద్దు, నువ్వు వెళ్ళకు, సరే నేనే వేస్తా, నువ్వు చెయ్యకొద్దు అనేసి భయం అనమాట అర్జునుడికి. కృష్ణ పరమాత్మ వేస్తే ఫోర్స్ఫుల్లీ భీష్మాచార్యారికి తగిలితే పాపం నొప్పుతో ఆయన కష్టపడతాడు అని, సరే మనమే నొప్పు రాకుండా ఉన్నట్టు మెల్లిగా ఆయుధ బాణ ప్రయోగం చేద్దాంలే అనుకొని అర్జునుడు వచ్చి అంత తాత మీద ప్రేమ అనమాట అర్జునుడికి. అట్లా అనుకొని సరే కృష్ణ పరమాత్మని ఆపుతాడు పట్టుకొని, వద్దు కృష్ణ వద్దు వెళ్ళకు 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 అని, లేకపోతే ఆయన ఇంకా చక్రంని తీసేశాడు. చూడండి ఇది దేవుడిని ఒక కారుణ్యం అనమాట. ఆయన ఏం చెప్పాడు, నేను ఆయుధం ధరించాను ఆయుధం ముట్టుకోడు అంటాడు, బట్ భీష్మాచార్య కావాలని అది కూడా అదేం పెద్ద ఛాలెంజ్ చేయలేదు, అట్లా అని చేయలేదు, నేను నిన్ను ఆయుధం తీసేలాగా చేస్తా అంటున్నారు అంతే. ఇప్పుడు భీష్మాచార్య అనే మాటని ప్రతిజ్ఞని నిజం చెయ్యాలి సత్యం చెయ్యాలి. ఆయన ఇప్పుడు చనిపోయే టైం వచ్చేసింది, ప్రాణత్యాగం చేసే సమయం వచ్చేసింది, ఆయన అబద్ధం ఆడేలాగా ఉండకూడదు. ఎందుకంటే క్షత్రియులు ప్రతిజ్ఞ చేస్తే అది జరపకపోతే వాళ్ళకి నరకం ఉంటుంది, ఆ నరక దర్శనం భీష్మాచార్యారికి అవ్వద్దు. అందుకే కృష్ణ పరమాత్మ ఆయన చేసిన ప్రతిజ్ఞని కూడా ఇది చెయ్యకుండా కేర్ చెయ్యకుండా భీష్మాచార్య చేసిన ప్రతిజ్ఞ మీద వాల్యూ ఇచ్చి ఆ చక్రంని తీసేశారనమాట. ఇంకా అర్జునుడు ఆపాడు అప్పుడు ఏం చెప్పకుండా, అయితే తొందరగా నువ్వే బాణప్రయోగం చేయని చెప్పారు. బట్ ఈ అండర్స్టాండింగ్ వచ్చి భీష్మాచార్యకి మాత్రం తెలుసు అనమాట, నేను నువ్వు నిన్ను చెప్పాను అని నా మాటని సత్యం చేయాలని నువ్వు ఆ రూపం ధరించావు కదా, ఆ చక్రం తీసి నన్ను చంపేలాగా వచ్చి ఒక డ్రామా చేసావు కదా, ఆ డ్రామా ఇంకా నా కళ్ళు ముందే ఉంది కృష్ణ అని భీష్మాచార్యారు ఎప్పుడు చెప్తారంట దీన్ని. ఆయన బాణాలన్నీ అర్జునుడిని బాణాలన్నీ తీసుకొని శయనంలో పడుకొని ఉన్నారు కదా, అప్పుడు భీష్మాచార్యారు చెప్తారంట, నాకు చాలా చాలా నచ్చిన దేవుడిని రూపం కృష్ణుడిని రూపం ఏమంటే నా కోసం ఆయన చేసిన ప్రతిజ్ఞని కూడా అది ఫెయిల్ అయినా పర్లేదు, నేను ఓడిపోయినా పర్లేదు, నా భక్తులు ఓడిపోకూడదని నా కోసం నేను చేసిన ప్రతిజ్ఞ కోసం నా మాట సత్యం అవ్వాలని నా కోసం ఆయుధం ధరించాడే కృష్ణ పరమాత్మ, ఆ రంగు ఆ నల్ల రంగు దేహం నల్ల రంగు ముఖం ఇంకా ఆ జుట్టేమో మొత్తం వచ్చి దుమ్ముపడి ఇంకా దేహం మొత్తం ముఖం మొత్తం చెమటలు ఇంకా దాని మీద దుమ్ములు ఇంకా అక్కడక్కడ వచ్చి రక్తం కారే దేహం ఇట్లా ఇట్లాంటి ఒక రూపంలో నా కోసం వచ్చి ఆ చక్రం ఎత్తుకుని పరిగెట్టుకుని వచ్చాడు కదా, ఆ రూపమే నాకు చాలా చాలా నచ్చిన కృష్ణ రూపం. ఎందుకంటే అది నా కోసమే కృష్ణ పరమాత్మ
తీసుకున్న ఒక అవతారం అన్నమాట ఆ రూపం. అది ఇంకా నా కళ్ళు ముందు ఉంది, ఆ రూపమే నాకు నచ్చిన రూపం అని భీష్మాచార్య చెప్తారంట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. కృష్ణ పరమాత్మ ఆ యుద్ధ రంగంలో కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదండి, ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. ఇంకా ఆయన భక్తులనైతే వాళ్ళ మాట సత్యం అవ్వటాని కోసం ఆయన మాటని కూడా ఆయనే ఓడిపోయేలాగా చేసుకుని భక్తుల మాటలు సత్యం చేయాలని దానికోసం ఇట్లాంటి ఒక డ్రామా చేశాడు. ఇది భీష్మాచార్యారికి బాగా తెలుసు, ఆయన నటిస్తున్నాడు నా కోసం, ఆయన చక్రం వెయ్యడు అని తెలుసు. బట్ ఈ డ్రామా ఎందుకు అంటే భక్తుల్ని మాటలు నేను సత్యం చేస్తాను ఎప్పుడు కూడా అని కృష్ణ పరమాత్మ చూపిస్తాడనమాట. ఓకే, ఇది మీ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. చిన్న ఎపిసోడ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఒక అర్థం చూడండి లోపల. మనం అది థింక్ చేస్తే దేవుణ్ణి ఒక కారుణ్యం మనకి అర్థమవుతుందండి. మనని కూడా అంతే అండి, మనం దేవుడి మీద నిజ భక్తి చూపిస్తే, నిర్మలమైన భక్తి ఉండాలి. దేవుడి దగ్గర వెళ్ళి నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని బేరం మాట్లాడటం కాకుండా నువ్వు నాకు ఏమీ ఇవ్వద్దులే, నువ్వు ఉంటే చాలు నాకు అని అర్జునుడు అడిగేలాగా మనం కూడా దేవుణ్ణి మన దగ్గర పిలుచుకుంటే దేవుడు మనకి ఆయననే ఇచ్చి మన మాటలన్నీ కూడా సత్యమయ్యేలాగా మనకి కూడా చేస్తాడు. ఎందుకంటే భీష్మాచార్యుని భక్తి చాలా నిర్మలమైనది, అది ఆయనకి తెలుసు కాబట్టి. ఓకే, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం. సరే, శ్రీకృష్ణార్పణమస్తు.